ఇది రానున్న మరి మార్చి 10వ తారీఖున జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో మరి మా 5వ డివిజన్కి అభ్యర్థి తూర్పు నియోజకవర్గం 5వ డివిజన్ అభ్యర్థిగా కల్పాల అంబేద్కర్ గారు మరి ఇది మూడోసారి పోటీ చేయటం మరి మొదటగా ఒకసారి ఆయన కార్పొరేటర్గా పోటీ చేసిన అనుభవం ఉంది రెండోసారి ఫ్లోర్ లీడర్గా చేసినట్టు అనుభవం ఉంది మరి మూడోసారి ఏదైతే ఉందో 2020లోనే ఫిబ్రవరి నెలలో మరి అంబేద్కర్ గారు సీట్ ఇచ్చిన కాడ నుంచి ఆయన ఎంతో కష్టపడి ముందుకెళ్తూ జరిగింది అదే టైంలో ఏదైతే ఎలక్షన్ మరి కరోనా టైంలో ఏదైతే పోస్ట్ పోన్ అయిందో ఆ కరోనా టైంలో మరి అంబేద్కర్ గారు చేసినటువంటి కృషి చాలా ఎనలేనిదని చెప్పి మన డివిజన్ ప్రజలందరికి కానీ తూర్పు నియోజకవర్గానికి కూడా ఆయన సేవ చేయడం జరిగింది ఈ డివిజన్ ఒకటే కాకుండా అలాగే ముఖ్యంగా కరోనా టైంలో ఎవరికి ఎటువంటి చిన్న చిన్న వ్యాధుల్లాగా లేకపోతే కరోనా బాధితులను కూడా ఆయన ప్రభుత్వ ఆసుపత్రులతో ఆయన ఉన్న పరిచయాలు కానీ ఆయనకున్న ఇదితో కానీ మరి దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో అవినాష్ గారి ఉన్న పరిచయాల మీద అంబేద్కర్ గారు తీసుకెళ్లి స్వయంగా చేర్పించి అలాగే కరోనా బాధితులు ఎవరు ఇంటికి వెళ్ళని పరిస్థితుల్లో కూడా ఆయన స్వయంగా వెళ్ళి కరోనా బాధితుల కుటుంబాల దగ్గరికి కూడా వెళ్ళి మరి ఆయన వాళ్ళకి కావాల్సిన నిత్యావసరాలు ఇవ్వటమే కాకుండా మందులు పంపిణీ కానీ ఇటువంటివి కూడా చేయటం జరిగింది. అదే టైంలో మరి ప్రతిపక్ష పార్టీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు నీచ రాజకీయాలు చేస్తా కరోనా పేషెంట్లు ఆదుకున్న టైంలో మరి అంబేద్కర్ గారి మీద కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆ టైంలో మరి ఆయన చేసినటువంటి కృషి ప్రతి ఇంటికి ప్రతి ఇది వదలకుండా కరోనా పేషెంట్ అని భయపడకుండా దగ్గరికి వెళ్ళిన ఆయన చేసిన సేవ మరి ఆఖరికి ఆయనకి ఒకనొక టైంలో కరోనా కూడా సోకటం జరిగింది. దా దేవుడి దయవల్ల దాని నుంచి కోలుకొని మరి ఈరోజు మరలా మా 5వ డివిజన్లో మరి మొత్తం పర్యటిస్తా ఆయన చేసే కృషి మామూలుగా లేదు. ఎందుకంటే గతంలో ఆయన 2004లో మరి ఇక్కడ దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు గెలిచినప్పుడు రాజశేఖర రెడ్డి గారి టైంలో మరి అది ఇదే అంబేద్కర్ గారి హయాంలోనే మొట్టమొదటిసారికి ఇక్కడ అండర్గ్రౌండ్ డ్రైనేజీ అనేది కొండ ప్రాంతానికి ఏర్పడటం జరిగింది. అదే ఈ అంబేద్కర్ గారి హయాంలోనే మరి వాటర్కి చాలా ఇబ్బందులు పడే టైంలో మరి బోరింగ్ పంపులు వేయటం అనేది గతంలో మరి అంబేద్కర్ గారు చేశారు. అలాగే ఎక్కడో మరి ఇందిరమ్మ గృహాలు అనే పథకం ద్వారా రాజశేఖర రెడ్డి గారు ఇల్లు కట్టించి ఇప్పుడు సిటీ అయింది కానీ అప్పుడు సిటీకి బాగా దూరంగా ఎక్కడో ఎడారిలాగా ఉన్న ఏరియాలో జక్కంపూళ్ళో తర్వాత వాంబే కాలనీలో జక్కంపూళ్ళో ఇందిరమ్మ గృహాలు ఇస్తుంటే ఇదిగో నా డివిజన్ ప్రజలు దూరంగా వెళ్ళిపోతారు. నా డివిజన్ ప్రజలు అక్కడికి వెళ్తే మళ్ళీ అక్కడ వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉంటాయో సకల సౌకర్యాలు ఉంటాయో లేదని అంబేద్కర్ గారు మరి ఆనాటి మరి నెహ్రూ గారితో మాట్లాడి మరి రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి నెహ్రూ గారి ద్వారా మరి అక్కడ జక్కంపూడి అనే దూరం ప్రాంతాలకు వెళ్ళకుండా ఈ డివిజన్ ప్రజలకు ఇదే గంగిరెద్దుల దెబ్బలో వైఎస్ఆర్ కాలనీ అని నిర్మించి మరి ఆ కాలనీలో ఇక్కడ ప్రజలందరికీ సకల సౌకర్యాలతో ఏర్పాటు చేసినటువంటి ఘనత కూడా అంబేద్కర్ గారిది. అలాగే కరెంటు పైపులు ఎప్పుడో 30 ఏళ్ల క్రితం కరెంటు స్తంభాలు 30 ఏళ్ల క్రితం వేసినటువంటి సిమెంట్ రోడ్లు ఎప్పుడో ఓడియా టైంలో వేసిన సిమెంట్ రోడ్లని ఎక్స్టెన్షన్ చేసి మరి దాన్ని మళ్ళీ పెంచి పైకి ఎక్స్టెన్షన్ చేసినటువంటి ఘనత కూడా అంబేద్కర్ గారి హయాంలోనే జరిగింది. కాబట్టి అన్నీ చూసుకుంటూ పోతే మరి మేమైతే ఆశపడుతున్నాం ఆయన ఒకసారి కార్పొరేటర్గా గెలిచారు మరి రెండోసారి ఫ్లోర్ లీడర్గా చేశారు రెండోసారి గెలిచి ఈ మూడోసారి కూడా గెలిస్తే మరి కనీసం దళితుల కోటాలో ఆయన డిప్యూటీ మేయర్ కూడా అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని మేము ఆశపడుతున్నాం. ఈ ప్రజలుగా మరి డివిజన్ ప్రజలుగా మేము గర్విస్తా మరి ఆయన డిప్యూటీ మేయర్ కింద మరి మేము ఎన్నో పనులు చేసుకుంటా ఎన్నో పనులు ఆయన ద్వారా చేయించుకునే అవకాశం ఉందని గర్వపడుతున్నాం. అలాగే అంబేద్కర్ గారు అధికార పార్టీ ఈరోజు అధికార పార్టీకి అభ్యర్థిగా ఉన్నారు. ఆయన ఈ అధికార పార్టీతోనే అభివృద్ధి సాధ్యం అనేది మనందరికీ తెలుసు. ఎందుకంటే మేము స్వయంగా చూస్తున్నాం విజయవాడ తూర్పు నియోజకవర్గంలో గద్దె రామ్మోహన్ గారు కేవలం నీచ రాజకీయాలు కుళ్ళు రాజకీయాలు కుట్రలు చేయడానికి తప్ప ఎంత సేమ్ అంత ఆవగింజంత అభివృద్ధి కూడా పట్టుకురానేటువంటి పరిస్థితుల్లో ఈరోజు గద్దె రామ్మోహన్ గారు ఉన్నారు. కేవలం దేవినేని అవినాష్ గారిని విమర్శించడానికే తప్ప దేనికి పనికిరానటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఈరోజు ఒక రోడ్డు ఒక వీధిలో పంపేయాలన్నా లేదా ఒక చిన్న డ్రైనేజీ స్థాపించాలన్నా అక్కడ ఆ పనుల కాడ నుంచి 100 కోట్లలో ఉన్న కర్రకట్ట వాల్ నిర్మాణాల కాడ నుంచి లేదా పెద్ద పెద్ద వాటర్ ట్యాంకుల నిర్మాణాల వరకు కూడా ఈరోజు గద్దె రామ్మోహన్ చేతిలో ఏమీ లేదు. ఎందుకు లేదంటే 30 వేల మందికి నియోజకవర్గంలో ఇల్లు వస్తే ఇళ్ళ పట్టాలు ఇచ్చే దమ్ము మరి గద్దె రామ్మోహన్కి లేదు. ఎందుకంటే జగన్ గారు ఇచ్చారు ఇళ్ళన్నీ మీకు ఇగో తీసుకోండి అమ్మని ఇవ్వలేని పరిస్థితి అయింది ఎక్కడ ఒప్పుకోలేని పరిస్థితి. కానీ కుల మతాలన్నింటికి అతీతంగా అవినాష్ గారు దగ్గరుండి వీళ్ళు మన వల్ల కాదనుకుండా ప్రతి ఒక్కరికి ఇల్లు అలాగే అమ్మ వాళ్ళు పడినా లేదని ఇవన్నీ చూసాం కాబట్టి దగ్గరకు అలాగే అధికార పార్టీ డివిజన్లో కూడా అధికార పార్టీ గెలుపుతోనే అభివృద్ధి సాధ్యమని బల్లగుద్ది చెప్తూ అంబేద్కర్ గారిని మూడోసారి గెలిపించుకొని అక్కడ మెజారిటీతో అవకాశం ఉంటే మేము పోరాడి ఈ డివిజన్ ప్రజలందరం పోరాడడానికి డిప్యూటీ మేయర్ కూడా తీసుకొస్తామని గంటల పదంగా చెప్తున్నాం.
గతంలో ఆయన చేసిన పనులు అద్భుతంగా ఉన్నాయి కాబట్టి ఈసారి ఖచ్చితంగా గెలిపించుకుంటారని? ఖచ్చితంగా గెలుపు అనేది వన్ సైడ్గా అయిపోయింది. అంబేద్కర్ గారు గెలుస్తారు. ఇక్కడ ప్రతి ఒక్కరు 85% మంది లబ్ధిదారులు ఉన్నారు. ప్రతి సంక్షేమ పథకం ప్రతి ఇంటికి ఒక్కొక్కరికి ఒకసారి కాదు, 4 విడతలు 4 సార్లుగా. ఒక ఆటో డ్రైవర్ అంటే అతనికి ఆటో డ్రైవర్ కింద పథకం పడింది. వాళ్ళ గృహిణి ఆ ఇంట్లో 45 ఏళ్ళు నిండుంటే ఆ 45 ఏళ్ళకి వచ్చే ఆసరా 18,700 రూపాయలు పడి ఉన్నాయి. అలాగే ఆటో డ్రైవర్కి పిల్లలు ఉంటే కాలేజీ అయితే విద్యా జీవన, లేదంటే చిన్నపిల్లలు అయితే అమ్మఒడి పడుంది. అలాగే అలా భార్యకి డ్వాక్రాలో రుణమాఫీ అయ్యి ఉంది. అలా 1 నుంచి 4 పథకాలు లబ్ధి పొందిన వాళ్ళు 85% మంది ఉన్నారు. అలాగే లబ్ధిదారులందరికీ ఇల్లు. ఈరోజు టైలర్లు మరి ఏరియాలో చాలామంది టైలర్లు ఉన్నారు. టైలర్లకు కానీ ఈ ఏరియాలో నాకు తెలిసి మా డివిజన్లో 58 చర్చీలు ఉన్నాయి, క్రిస్టియన్ చర్చీలు. 55 మంది పాస్టర్లకు కూడా మరి ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపునే పడింది. మరి వాటిని కూడా అవినాష్ గారు కానీ అంబేద్కర్ గారు కానీ ఎవరెవరు పాస్టర్లు ఉన్నారని చూసి మొత్తం ఎంక్వైరీ చేయించి వాళ్ళందరికీ కూడా ఈ పథకం అందేలాగా మసీదులు అమామూలకి సైతం మరి పూజారులకు సైతం అందరికీ అందేలా చేశారు. ఇటు ప్రతి కుటుంబంలో 4-5 పథకాలు లబ్ధి పొందినటువంటి వల్ల మరి ఈరోజు ఖచ్చితంగా గెలుపు అనేది వన్ సైడ్గా వెళ్ళిపోతుంది. లబ్ధిదారులు అందరూ విశ్వాసంగా ఉన్నారు. ఈరోజు పైన మేము వెళ్ళి కొండ మీద అందరిని పరిశీలించి పలకరించి ఓటు అడిగితే, అయ్యా మేము ఆల్రెడీ చూసాం జగన్ గారు మేము మాకు ఎంతో చేశారు, ఈరోజు మాకు ఆయన విశ్వాసం ఆయనకి రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది, మేము విశ్వాసంతో ఓటేస్తున్నాం, ఈ మేము వేసే ఓటు ఈసారి విశ్వాసంతో వేస్తున్నాం, అది ఖచ్చితంగా మీకు పడిద్ది, మీరు ఏం దిగులు పడాల్సిన పని లేదని వాళ్ళు భరోసా ఇస్తుంటే మాకు ఎంతో ధైర్యంగా ఉంది. ఆ విధంగా మరి అవినాష్ గారు కానీ మరి ఆయన ఆధ్వర్యంలో అంబేద్కర్ గారు కానీ ఇలా చూసుకుని పోతే అభివృద్ధి డివిజన్ అభివృద్ధి ఎంతో అభివృద్ధి పదంలో మాకు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇదే ఇప్పుడు మేము నిలబడున్న ఇదే ప్రధాన రహదారి. మరి తెలుగుదేశం పార్టీలో గద్దె రామోహన్, అంతకుముందు ఇక్కడ మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఎక్కువ వచ్చినాయి అనే కేవలం కక్ష సాధింపుతో మమ్మల్ని 3 ఏళ్ళు దీనికి రోడ్డు అయిపోయకుండా మట్టి రోడ్లో బతికేలాగా చేశాడు. మరి అవినాష్ గారు రాగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాగానే ఈ ప్రధాన రహదారి కూడా నిర్మించి మమ్మల్ని ఎంతో ధైర్యం ఇచ్చి భరోసాతో ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి అభివృద్ధి చేసే వాళ్ళకి అవకాశం ఇస్తాం కానీ ఆకతాయి పనులు చేసి అలరచలరగా గొడవలు మారే వాళ్ళకి మేము అవకాశం ఇవ్వదలుచుకోలేదని గంటపదంగా చెప్తున్నాం. జగన్ పాలన ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లు 3 విడతలుగా జరిపారు నిమ్మగడ్డ గారు. మీరు చూస్తున్నారు, ఒకటే చెప్తున్నా, మా 3 నియోజకవర్గాల్లో కార్పొరేటర్లు 64 మంది, 64 మందిలో కనీసం 45 మంది గెలిచి జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తామని పక్కా చెప్తున్నాం. మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆయన ఊర్లో 0 అయిపోయాడు, అది తెలియట్లా జగన్మోహన్ రెడ్డి గారిని కానీ మా నిలబడ్డ కార్పొరేటర్లు కూడా అంటాకి అర్హత లేదని రేపొద్దున కంచు కొట్టినట్టు మేము ఎస్సీ లీడర్లు కానీ మిగతా వాళ్ళం అందరం కూడా గెలిచి చూపిస్తామని చంద్రబాబు నాయుడు నేర్చుకోవాల్సిన విషయం. తన బిడ్డకి నేర్పాలి, తను నేర్చుకోవాలి. నేను 3 సార్లు సీఎం చేసి ఏమి చేయలేను, నువ్వు ఉపరాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా అది గుర్తుపెట్టుకొని నువ్వు మెసలా నేను నిమ్మగడ్డ గారు కూడా తెలుసుకోవాలి. ఆయన ఇష్టానుసారంగా ఆయన చేతిలో గవర్నమెంట్ ఉందని చెప్పి ఆయన ప్రవర్తించాడు, అది రాంగ్. ఇవాళ మా కార్పొరేటర్ గారు ఎస్సీ కల్పాలి అంబేద్కర్ గారు విజయం కంచు కోట మోగిస్తారని నేను గంటపదంగా తెలియపరుస్తున్నా. మట్టా మేరీ ప్రేమలత ఇంతకు ముందు చేశారు, మళ్ళీ చేస్తారు, మళ్ళీ చేస్తారు. అవకాశం ఉంటే దేవినే అవినాష్ గారు, కడియాల బుచ్చిబాబు గారు, బొప్పన బావకుమార్ గారు ఆయనను చూసి ఆయన వ్యక్తిత్వాన్ని చూసి మళ్ళీ ఇచ్చారు అని అంటే మీరు అర్థం చేసుకోండి. మళ్ళీ దాన్ని రిపీట్ చేసి మీరు మాట అడిగినా కానీ మీకు ఆన్సర్ రాదు. మా జగన్మోహన్ రెడ్డి గారిది జయం, కల్పాల అంబేద్కర్ జయం అని చెప్తున్నారు. జై జై జగన్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.